thank you టు మై ఛానల్ సో చాలా మంది మీ యొక్క బెల్లికి ప్రెగ్నెన్సీలో మసాజ్ చేసుకుంటే బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే విధంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో అదే విధంగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా ఉంటే స్కిన్ కూడా మంచిగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి చాలా రకాలనేవి మనకు ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మనం చూస్తూ ఉంటాం కదా సో నార్మల్గా మనకు ఈ ఆయిల్ మసాజ్ అనేది చేసుకున్నప్పుడు వీటితో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయండి అంతేకాదు చాలా మంది అడిగే డౌట్ వచ్చేసి ఏ ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి అనేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు సో వాటన్నిటి మీద ఈరోజు మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఈ ఆయిల్ మసాజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలా అని మనం చూసుకుంటే సో ఖచ్చితంగా చేసుకోవాలి అని ఎవరు చెప్పరు బట్ చేసుకుంటే మంచిది అని మాత్రమే చెప్పగలనండి సో ఏంటి అంటే ఆల్రెడీ మీకు లోపల బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా అలాగే మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాంటిది ఏమైనా ప్రెగ్నెన్సీ ఉన్నా మీకు స్టొమక్ సంబంధించినవి అంటే స్కిన్కి సంబంధించిన అలర్జీస్ కానీ లేదంటే స్టమక్ ఎక్కువగా పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా లేదంటే స్టిచ్చెస్ పడ్డం ఇట్లాంటివి సో ఇట్లాంటివి ఉన్నప్పుడు అంటే మీ యొక్క ప్రెగ్నెన్సీ కొంచెం రిస్క్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆయిల్ మసాజ్ అనేది మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే చేసుకోవాలి సో అదేవిధంగా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు కూడా మీరు ఈ ఆయిల్ మసాజ్ అనేది చేసుకోకపోవడమే మంచిది బికాజ్ బేబీ అనేది చిన్నగా ఉంటుంది కదా మీరు పొట్ట మీద వేసి రుద్దడం వల్ల లోపల బేబీకి హా హామ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం ఈస్టర్లో మీరు ఈ ఆయిల్ మసాజ్ అనేది ఎక్కువగా చేసుకోకపోవడమే మంచిది సో అయితే మరి ఈ ఆయిల్ మసాజ్ అనేది ఎవరు చేసుకోవాలి ఎప్పుడు ఏంటి ఏ ఆయిల్ ఉపయోగించాలి అని మనం చూసుకుంటే సో నార్మల్గా మనకు ఈ ఆయిల్ మసాజ్ అనేది ఎవరైనా సెట్ చేసుకోవచ్చు అండి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు బికాజ్ మీకు స్టమక్ అనేది బాగా టైట్గా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా మీరు ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవచ్చు సో మసాజ్ చేసుకోవడం అంటే ఓ అని గట్టి గట్టిగా రుద్దడం కాదండి స్మూత్గా జస్ట్ మీరు మీ యొక్క బేబీని న్యూబార్న్ బేబీ అనేది మీ బేబీ పుట్టిన తర్వాత మీరు బేబీని ఎలా టచ్ చేస్తారు సో అదే విధంగా లోపల బేబీ ఉంది బేబీని మీరు టచ్ చేస్తున్నారు అని అనుకుంటూ జస్ట్ ఆయిల్ మీరు బెల్లికి అప్లై చేసుకోవాలి సో ఏ ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే నేనైతే కోకోనట్ ఆయిల్ని అప్లై చేశానండి ఇంక ఏ ఆయిల్ కూడా అప్లై చేయలేదు సో చాలామంది కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే బెల్లి అనేది బ్లాక్ కలర్లోకి స్కిన్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందా అని అడిగారు బట్ ఏం లేదండి నేనైతే అప్లై చేసుకున్నాను ఎటువంటి బ్లాక్ కలర్లో అనేది రాలేదు అలాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా చాలా వరకు నాకు తక్కువే వచ్చాయి సో అదే విధంగా దీని ప్లేస్లో ఏది అప్లై చేసుకోవాలి అంటే ఒకటి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే క్యాస్టర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు సో అలాగే మీరు మస్టర్డ్ ఆయిల్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఆయిల్స్లో మీకు ఏది ఇష్టంగా ఉంటే అంటే చాలామంది స్కిన్కు కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా సో వాటిలో మీ స్కిన్కి ఏదైతే మీకు సెట్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ ఆయిల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఆయిల్ని గోరువెచ్చగా చేయాలా అలాగే అప్లై చేసుకోవాలా అంటే ఎటువంటి గోరువెచ్చగా చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు సో బిఫోర్ స్నానానికి వెళ్ళే ముందైనా అప్లై చేసుకొని స్నానానికి వెళ్ళొచ్చు లేదంటే నైట్ పడుకునే ముందైనా మీరు అప్లై చేసుకోవచ్చు సో అదే విధంగా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నప్పుడు మరి ఎలా అప్లై చేసుకోవాలా అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి అంటే అంటే వంగి అప్లై చేసుకోవడం కానీ కింద కూర్చొని అప్లై చేసుకోవడం కానీ అలా చేయకూడదండి సో నార్మల్గా మీరు ఆరామ్గా పడుకొని కొంచెం మీరు మీ యొక్క వెనకాల వీపు వైపుకి ఒక దుండు లాంటిది వేసుకొని ఏదైనా గోడకు కానీ చైర్కని ఆనుకొని జస్ట్ మీకు మీ బెల్లి అనేది అందేలాగా చూసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఇబ్బందిగా ఉంది అంటే వేరొకరు హెల్ప్ అయినా తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకునే విధానం మీరు ఎక్కువగా స్ట్రెస్ అనేది అంటే బాగా ఫోర్స్ చేస్తూ అప్లై చేయడము సోప్ వేసి రుద్దినట్లుగా ఆయిల్ వేసి రుద్దడము అట్లా చేయకూడదండి ముందు చెప్పిన విధంగా మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవాలి సో ఎప్పుడైనా సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు డైలీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి సో నైన్త్ మంత్ వరకు కూడా రేపు డెలివరీ అవుతుంది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరిగి లోపల బేబీ అనేది కూడా మీ యొక్క టచ్ని ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్